हेलो फ्रेंड्स, फर्जी वेब सीरीज वेब सीरीज గురించి మాట్లాడుకునే ముందు మీకు తేలిగి స్కామ్ గురించి చెప్పాలన్నమాట. ఈ స్కామ్ గురించి చాలా మంది విని ఉన్నారు. ఒక వ్యక్తి గవర్నమెంట్ తన చేసినటువంటి అన్యాయాన్ని గుర్తుపెట్టుకోండి. దొంగ నోట్లు, దొంగ స్టాంప్ పేపర్స్ నుంచి దాదాపు 100ల కోట్లు గవర్నమెంట్ కి నష్టం వచ్చేలా చేశాడన్నమాట. ఆ తర్వాత తన అరెస్ట్ చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ సైతం తనంటే భయపడిపోయిందన్నమాట. ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు భయ్యా అంటే ఈ సినిమా అంతా కూడా ఆ టాపిక్ మీద నడిచిందన్నమాట. తన తాత చేసినటువంటి అప్పు తీరడానికి దొంగ నోట్లు ప్రింట్ చేసేటటువంటి ఒక యువకుడు తనకు ఎదురయ్యేటటువంటి ఒక ప్రమాదాలు కలిపి ఫర్జీ వెబ్ సిరీస్ లో మనకు చూపించడం జరిగింది అనమాట. మొత్తం 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ మాక్సిమం గంట ఉందన్నమాట. కానీ మాక్సిమం ఫస్ట్ సెకండ్ వచ్చేసి కొద్దిగా ఎంగేజింగ్ అనిపిస్తుంది, అండ్ ఫోర్త్ వచ్చేసి కొద్దిగా బోర్ అనిపిస్తుంది. ఇక మిగతా ఎపిసోడ్స్ అయితే మీరు ఆపర్ అనమాట, వేరే లెవెల్ ఉంటాయి. ఈ వెబ్ సిరీస్ చూడడానికి ఆలోచించినటువంటి ఒకే ఒక్క రీజన్ ఏదైనా ఉంది అంటే విజయ్ సేతుపతి గారు. ఆయన సంగతి మనకు తెలియదు కాదు. ఆయన యాక్టింగ్ కి పెట్టింది పేరు, తను బాలీవుడ్ సినిమాలో నటిస్తుండో అది షాహిద్ కపూర్ తో నటిస్తుండు అనేటటువంటి ఉద్దేశంతో నేనైతే వెబ్ సిరీస్ చూడటం మొదలు పెట్టాను అనమాట. మనోడే హీరో ఏం చేస్తానంటే దొంగ నోట్ ప్రింట్ చేసి అమ్మకాలు చేస్తూ ఉంటాడు. సో తనకు ఏదో ఒక రూపంలో ప్రమాదాలు ఎదురైతే ఉంటాయి అనమాట. ధనరక్షిత అని కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ తన ఎదురైతే ఉంటాయి. తనకు ఎదురయ్యేటటువంటి ప్రాబ్లమ్స్ ని తను ఎలా ఫేస్ చేశాడు అనేటటువంటి దాంతో అయితే వెబ్ సిరీస్ అంతా నడిచింది అనమాట. క్లైమాక్స్ ఉంటది, వేరే లెవెల్ ఉంటది. కాబట్టి కొద్ది కొద్దిగా ఇన్ఫర్మేషన్ కూడా ఈ సినిమాలో ఇచ్చేటటువంటి మన ప్రయత్నం మనకు చేశారు. కొన్ని కొన్ని సీన్లు నేర్చుకునేలాగా ఉన్నాయి. ఓ బ్రో చాలా అంటే చాలా బాగుంది అంటున్నావు కదా, మరి ఫ్యామిలీతో రెడీ అయిపోతాం అంటే వద్దురా బాబు, ఫ్యామిలీతో చూస్తే మట్టికి మీకు ఖచ్చితంగా తనులు తింటారనమాట. ఎందుకంటే బాగా లిప్లాక్స్ ఉన్నాయి, అక్కడక్కడ వగరు డైలాగులు కూడా ఉన్నాయి అనమాట. ఇక తెలుగులో మిర్జాపూర్ అయితే నాకు గుర్తొచ్చింది అనమాట, ఆ రేంజ్ లో ఉన్నాయి. అండ్ మధ్య మధ్యలో మీకు ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ గుర్తుందో లేదో, దాన్ని సింక్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారేమో అనేటటువంటి ఫీలింగ్ కలిగింది అనమాట. ఆల్రెడీ మనం సినిమాలో లూక్ యూనివర్స్ అది ఇది చూసామన్నమాట. సో ఈ ఫర్జీలో కూడా ఫ్యామిలీ మ్యాన్ కాస్ట్ ఎంటర్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఆ వెబ్ సిరీస్ ఈ వెబ్ సిరీస్ ఏమైనా లింక్ చేస్తారో అనేటటువంటి డౌట్ కూడా నాకు వచ్చింది అనమాట. మీరైతే అస్సలు మిస్ అయ్యొద్దు. అమెజాన్ ప్రైమ్ లో తెలుగులో అవైలబుల్ లో ఉంది, సబ్ టైటిల్స్ కూడా ఉన్నాయి అనమాట. వెళ్ళి చూడడానికి ట్రై చేయండి. సేతుపతి గారి గురించి, షాహిద్ కపూర్ గారి గురించి, అండ్ ముఖ్యంగా రాశి ఖన్నా గురించి మాట్లాడుకోవాలి. తను కూడా చాలా అంటే చాలా మంచిగా నటించింది. అండ్ మన తెలుగు క్యాస్ట్ ఏదైతే ఉందో అది బాగా వాడారని చెప్పొచ్చు అనమాట. అండ్ డైరెక్టర్ గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు, తన ఆల్రెడీ ఫ్యామిలీ మ్యాన్ అనేటటువంటి వెబ్ సిరీస్ తీశాడు, తనకు మంచి నాలెడ్జ్ ఉందన్నమాట. హౌ టు ప్లే విత్ కబడ్డీ పబ్లిక్ అని చెప్పి తనకు బాగా తెలుసు. పబ్లిక్ తో కబడ్డీ ఏ విధంగా ఆడాలి, వెబ్ సిరీస్ ని ఎలా ఆకట్టుకోవాలి అనేటటువంటి దాని మీద అయితే ఫుల్ గా ఉందన్నమాట. డెఫినెట్లీ చూడండి ఫ్రెండ్స్, ఈ వీకెండ్ లో మంచిగా ఎంజాయ్ చేయాలి బాబు అంటే అస్సలు మిస్ అవుతూ ఫర్జీ. మీకు నేర్చుకోవడానికి ఉంది, మీకు ఎంటర్టైన్మెంట్ ఉంది, మీకు యాక్షన్ సీన్స్ ఉన్నాయి, ఒక హీరో కావాల్సిన క్వాలిటీస్ ఉన్నాయి. ఒక టెన్షన్ పెడుతూనే మనకు ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేశారు. ముందే చెప్తున్నాను, ఫ్యామిలీతో చూడాల్సింది అయితే కాదు, మధ్య మధ్యలో అనుకోకుండా వస్తాయి అనమాట వల్గర్ సీన్లు. మీరు ఆ సీన్లు చూసినప్పుడు అయితే మీ ఫీజులు ఎగిరిపోతాయి అనమాట. సో ఫ్యామిలీతో చూసేటప్పుడు చాలా దగ్గర పెట్టి చూడండి అనమాట. ఇంకా దీని గురించి ఇంకా డెప్త్ రివ్యూ మాట్లాడుకుందాం మనం. ముందైతే మీకు వెబ్ సిరీస్ చూసిన తర్వాత ఒక క్లారిటీ వస్తుంది అనమాట. క్లారిటీ వచ్చిన తర్వాత ఇంకో సెకండ్ వీడియో చేయడానికి నేనే ట్రై చేస్తాను, అసలు మిస్ అవద్దు. ఓకే, నా భయం మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేయని, వీడియో లైక్ చేయని, వీళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి. వందే మాత్రం, జై హింద్ ఉంటా.